భారతదేశం వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి. కాబట్టి గజనీలు, మహమ్మదులు, సుల్తాన్లు, పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, ఇలా ఎంతమంది మన సంస్కృతి మీద, మన దేవాలయాల మీద దాడి జరిపినా మన సంస్కృతి సంప్రదాయాలు అలానే ఉన్నాయి. ముష్కరుల దాడుల్లో పతనమైన ఎన్నో మహోన్నత దేవాలయాలను పునర్నిర్మించడానికి కొంతమంది గురువులు, పీఠాధిపతులు పాటుపడుతూనే ఉన్నారు. అలాంటి వారే ఈ సిద్ధేంద్ర యోగి. నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుత్థాయ దిగంబరాయ తస్మై నగరాయ నమః శివాయ. సర్వం సర్వేశ్వరార్పణమస్తు. మగతనం ఒకటి ఇస్తే వచ్చేది కాదురా,
భయపడతా రావాలి. మరి అదేటండి మైకులు అలా అనౌన్సింగ్ ఇచ్చారు? మైక్ ఫ్రీగా దొరికిందని ప్రతి యాదవ్ని అలాగే పిలుస్తున్నాడు. అరిగో మన ఊరికే ఓ మోస్తరు మొగడు గుండెపై రంగంలో వేసుకున్నాడు, బాటిల్ బట్టి పైకెత్తాడు, కడవల మధ్య నుంచున్నాడు, మందు కొడుతున్నాడు, విరుదు కొట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు, కానీ బాటిల్ తీసేసాడు. ఎప్పుడు గెలిచాడు కానీ అలవా? పన్ను కొట్టాలన్నా మా దొరబాబే రావాలి. వీళ్ళందరూ ఊరు చూస్తున్న దొరబాబు ఇతనే మంచి చూడడానికి అందంగా ఉంటాడు, పైగా మొమ్మడు, ఎవరిని రమ్మండు వస్తే కాద. అందరికీ ఉంటుందిరా, దమ్ము దొరబాబు గారికి ఒక్కడిగా ఉంటుంది. గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. అవునమ్మా, కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటలో కాయలు దించావండి, డబ్బులు లేవు. ధాన్యం మిల్లుకు దోలాం, డబ్బులు రాలేదు. అరటి తోటలో గెలలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఏంటండి అది? అసలు రాలేదు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది? మమ్మల్ని వేటగా అనుకోదు. అసలు ఎందుకు రాలేదు అంటే అక్క, అసలు అల్లుడు ఎవరు? పుట్టినోడు. ఆ రోజుల్లో రాజులు పాతికలాడేవారు. మరి మనోడు పైగా కళాకారిణులు నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు. మరి మనోడు ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్ట దగ్గరాలు ఉన్నట్టుగానే మనోడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్, ఒక హోటల్, ఓ టైలరింగ్, ఓ జంపరింగ్, ఓ ప్రెసిడెంట్. ఫైనల్ గా నేను నోరుమీరా మొదనష్టపు సచ్చినాడా, దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవులందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక. అవతార పురుషుల పోలిక. పైగా ఏమైంది? ఏమవడం ఏంటి? నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట. కాదే, కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది. ఆవిడ ఎవర్రా? నీకు అత్త, నాకు బామ్మ. ఆకలిస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమ్మరా, అవసరానికి డబ్బులు ఇచ్చే దొనలొచ్చిరా. మీ మాయ మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను. రేయ్, ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా. కానీ నాకు ఆవిడ వెనకున్న హృదయం కనపడుతుందిరా. నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా. దొరబాబు, బామ్మ, దొరబాబు, నా పంగారు బామ్మ, దొరబాబు, బామ్మ, నేను బయటికి వెళ్ళొస్తాను. వట్టి చేతులతో ఎలా వెళతావురా, ఉండి ఇప్పుడే వస్తాను. చూసావరా, మా బామ్మే ధనలక్ష్మిలా మళ్ళీ పుట్టింది. చాలాసేపు అయింది. ఒరేయ్, ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్లు ఎక్కువైపోయినా తోల్చి. ఇందా నానా, వెళ్ళి త్వరగారా, వెళ్ళరా. చెప్పానరా, మా బామ్మ అయిపోయింది, పొగడక్కర్లేదు, వస్తాను బామ్మ. వెళ్ళరా నాన్న. రే నీ కొందరు శ్రీరాములు లాంటోడు ఎలా బతుకుతాడు? రే లింగం తొందరగా ముక్కేస్తావు. ఏదో ప్యాక్ ఏదో ప్యాక్ అని మదర్ ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. ద్రాపేష్ దొరబాబు, దొరబాబు. ఈడేంట్రా క్రాపేసిన కోళ్ళగా ఉన్నా కదా, రేడు కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా. ఏంటిది? దిస్ ఇస్ గేమ్ యార్. ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్? రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట. అది మన వృత్తి కదా, తప్పే ఉంది. తప్పని నేనన్నానా? మరి నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా. ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా. ఏమంటే ఏమంటారు? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఎంత ఎదవని తెలియదురా.
ఒరే ప్రెసిడెంట్ మా కొలల్లో నీళ్లు రావటం లేదురా అబ్బా అక్కడ జోకర్ రావటం లేదురా నేను ప్రెసిడెంట్ చేసిన అదే ఇవ్వడరా మీరే కదా చెప్పండి ఇదిగో దొరబాబు పంచాయతీలో ఫండ్స్ లేవురా ఆ గుడికి ఎల్ల సంగతి చూడరా పైగా మీ పెద్దలు కట్టించింది పుణ్య కార్యం కూడాను కార్యానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చానరా మందు కావాలంటే చెప్పండి ముందు పెడతా తేకాడతానంటే చెప్పండి పెట్టుబడి పెడతా ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ అవునరా రే ఆ తెల్లపాప ఉంది కదరా సెటప్ చేసేచ్చు కదా పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే వీడు మారడరా వాడు మారితే దొరబాబు ఎందుకు అవుతాడు రా